ఇవాళ నా కొడుక్కి ఆ భరద్వాజ గారి ఇంట్లో బారసాలన్న మాట. నీకు పెళ్లి పెటాకులే లేదు, కొడుక్కి ఏమిటి బారసాలు ఏమిటయ్యా? ఇదిగో పిచ్చి పంతులు, అక్కడ బారసాలు జరిగేది ఎవరికి అనుకుంటున్నారు? ఈ ఎస్ఐకి ఆ మంగికి పుట్టిన బిడ్డకి. అవండి, ఇది విన్నారా? నేను విన్నాను. నీకు చాలా విషయాలు తెలివి దీక్షితులు. ఇప్పుడు జరగబోయే విషయం చెప్తాను విన. ఎంత ముద్దొస్తున్నాడో నా మనవడు. రారా కన్నారా. ఇంతకాలం ఆగినా మాణిక్యం లాంటి మనవాళ్ళు ఎత్తుకునేలా చేసింది మా కోడలు. అమ్మా గాయత్రి, ఇంతకీ పిల్లాడి నక్షత్రం ఏమిటమ్మా? నేను స్పృహలో లేని పిన్ని గారు, అమ్మకే తెలుసు. ఉండండి మావయ్య గారు, శుభ్రం చేస్తాను. అక్కర్లేదురే అమ్మా, పసివాడి మూత్రం పన్నీటితో సమానం. పైగా వీడి పని ఎప్పుడు చేస్తాడా? నేను ఎదురు చూస్తుంటే శుభ్రం చేస్తానంటావేమిటి? ఇంకో చెంబుడు పోయిరా పడవా. అమ్మా చెల్లెమ్మా, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అమ్మాయి గంగా నర్సింహంలో ఉంటుంది కదా ప్రసవించింది, అక్కడ కాన్పు చేయించి నర్సు జరిగిందంటా చెప్పిందమ్మా. కూర్చోండి. కూర్చుంటానమ్మా, ఎందుకు కూర్చోను? ఇక్కడ జరగబోయే తతంగం అంతా కళ్ళారా చూసే వెళ్తానమ్మా. నన్ను క్షమిస్తానని చెప్పండి. క్షమరాంద, నా మీద ఒట్టేసి చెప్పండి. ఏమిటా మాటలు, ఏం జరిగింది? మీ అనుమతి లేదే గాలి కూడా పిలిచని మీ భ్రమరాంబ నీకు తెలియకుండా ఒక పొరపాటు చేసిందండి. నువ్వు పొరపాటు చేశావు? అవునండి. ఆ బిడ్డ ఇదేనండి నేను చేసిన పొరపాటు. గాయత్రికి పుట్టిన బిడ్డ చనిపోయాడని చెబితే దూర్వాసుడు లాంటి దాని మామ ఆగ్రహిస్తాడని, అమ్మాయి కాపురం ముక్కలైపోతుందని భయపడి ఈ పని చేశాను. నన్ను మన్నించండి. కన్న కూతురి మీద ప్రేమ కట్టుకున్న వాడికి తెలియకుండా పొరపాటు చేసేంత దూరం నిన్ను తీసుకువెళ్ళిందా భ్రమరాంబ? మొట్టమొదటిసారిగా స్వార్థం ఈ ఇంటి తలుపు తట్టిందన్నమాట. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.